హాయ్ అండి, నా పేరు తిరుపతి అండ్ నాది పూర్ణిమ పెట్స్ అండ్ కెనల్స్ అండ్ గ్రూమింగ్ సెలూన్ కూడా ఉందండి. మాది పాస్ట్ 2001 నుంచి మేము కెనల్ సర్వీసెస్లో ఉన్నామండి. అండ్ మాది 2001 నుంచి మేము బ్రీడింగ్ అండ్ బోర్డింగ్ సర్వీసెస్లో ఉన్నాము. పాస్ట్ 6 మంత్స్ నుంచి మేము గ్రూమింగ్ సెలూన్ కూడా స్టార్ట్ చేసాము. అండ్ గ్రూమింగ్ సర్వీస్ వచ్చేసి మీకు మేడ్చల్ అండ్ సికింద్రాబాద్ అల్వాల్లో అవైలబుల్ ఉన్నాయి. అండ్ మీకు గ్రూమింగ్ సర్వీసెస్ ఏం కావాలి అన్నా, మీరు అల్వాల్లో షాప్ ఉంది, అల్వాల్ మెయిన్ రోడ్ పైన సత్య కాంప్లెక్స్. అండ్ పప్పీస్ కానీ బోర్డింగ్ సర్వీసెస్ కావాలన్నా మేము అలా మేడ్చల్లో మాది కెనాల్ ఉంది, అక్కడ సర్వీసెస్ అవైలబుల్ ఉంటాయి. ఫస్ట్ కస్టమర్ మా షాప్లోకి వచ్చాక కస్టమర్ని అడుగుతామండి వాళ్ళ రిక్వైర్మెంట్ ఏముందని. ఇప్పుడు రిక్వైర్మెంట్ అంటే మేము మామూలుగా జనరల్గా అడిగేది బాతింగ్ అడుగుతుంటారు, బేసిక్ గ్రూమింగ్ అడుగుతుంటారు, లేదంటే స్టైలిష్ గ్రూమింగ్ అడుగుతూ ఉంటారు. దాన్ని బట్టి మనము గ్రూమింగ్ చేయడం జరుగుతుంది. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి డాగ్ అగ్రెసివ్ ఉందా లేకపోతే ఫ్రెండ్లీ డాగ్ అనేది కూడా మనము అడుగుతాము. అంటే అగ్రెసివ్ ఉంటే మేము అంటే హ్యాండిల్ చేస్తామా లేదా అని కాదండి. మేము సపోజ్ అన్ని ఒకటేలాగా ట్రీట్ చేయడం వీలు కాదు కాబట్టి అగ్రెసివ్ డాగ్ని చూసి మేము హ్యాండిల్ చేయడం జరుగుతుంది. ఏదైనా సరే మేము గ్రూమింగ్ చేయడం అనేది సాఫ్ట్వేర్ లో ఉంటుంది. ఓకే, సో మీకు గ్రూమింగ్ లో ఎన్ని ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది? గ్రూమింగ్ లో అయితే ఆల్మోస్ట్ ఆల్ 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉందండి. అండ్ ఫీల్డ్ మాత్రం ఆల్మోస్ట్ ఆల్ 2001 నుంచి మేము ఈ ఫీల్డ్ లో ఉన్నాము. అండ్ 2006 నుంచి మేము పర్సనల్ గా బిజినెస్ స్టార్ట్ చేయాలి. బిజినెస్ అంటే పెట్స్ పైన ఇంట్రెస్ట్ ఉండడం వల్ల ఈ ఫీల్డ్ లో ఫీల్డ్ ఎంచుకోవడం జరిగింది. ఓకే, ఇప్పుడు నార్మల్ గా బయట రూమర్స్ ఏమున్నాయంటే, నార్మల్ గా మనం గ్రూమింగ్ సెంటర్స్ కి వెళ్ళినప్పుడు చాలా మంది వాటిని రఫ్ గా హ్యాండిల్ చేయడం అనేది ఒక రూమర్ ఉంది. సో అంటే వాటిని డాగ్ ని పెట్స్ ని కొట్టడము, ఎందుకంటే వారి మాట వినవు, కొన్ని అగ్రెషన్ గా ఉంటాయి. సో వాటిని మీరు ఎలా హ్యాండిల్ చేస్తారు? అంటే అండి, ఇప్పుడు అది బయట జరగడం మాత్రము 100 లో 90% అనేది ఉంది. మా దగ్గర వచ్చేసరికి కస్టమర్కి ఆ ప్రాబ్లం ఉండొద్దు అని చెప్పేసి మేము అంతా షాప్లో ఓపెన్గా పెట్టేసామండి. ఓపెన్ విజన్ ఉంటుంది, మేము గ్రూమింగ్ చేసేటప్పుడు కస్టమర్ మాతో పాటు గ్రూమింగ్ దాంట్లో పార్టిసిపేట్ చేయొచ్చు, అదర్వైజ్ లేదు అంటే కూర్చొని డాగ్ని లైవ్గా చూసుకోవచ్చు. అంతేగాని డాగ్ని అంటే సపరేట్ క్యాబిన్లో తీసుకెళ్ళి గ్రూమింగ్ చేయడం అలాంటివి ఏం లేదు. కాబట్టి ఆ కస్టమర్కి ఒక ఫియర్ అనేది ఉండదు, వాళ్ళ ముందే మనం గ్రూమింగ్ చేస్తుంటే ఎలా హ్యాండిల్ చేస్తున్నారు, వీళ్ళు ఎలా ట్రీట్ చేస్తున్నారు. చాలా ట్రాన్స్పరెంట్గా పెట్టారు కస్టమర్స్ కూడా. కస్టమర్స్ మీరు గ్రూమింగ్ చేసేటప్పుడు కస్టమర్స్ కూడా చూడొచ్చు మీరు ఎలా చేస్తున్నారు ఏంటనేది. సో ఇంకోటి సార్, లైక్ నార్మల్గా మనం ఇప్పుడు ఒక డాగ్ని గ్రూమ్ చేయకపోతే వచ్చే ప్రాబ్లమ్స్ ఏముంటాయి? బేసికల్లీ అయితే డాగ్ గ్రూమింగ్ అనేది మెయిన్, మినిమం గ్రూమింగ్ అనేది మాత్రం రెగ్యులర్ గ్రూమింగ్ అంటే మినిమం ఎవ్రీ డాగ్ ఈచ్ అండ్ ఎవ్రీ బ్రీడ్కి మినిమం 10 to 15 డేస్కి ఒకసారి మినిమం బాతింగ్ ఇవ్వాల్సి వస్తుందండి. ఓకే, మీకు హెయిర్లెస్ డాగ్స్ ఉంటాయి, మీకు సపోజ్ లాబ్రడోర్ ఉంది, బీగిల్ ఉంది అండ్ డాషాన్స్ ఉన్నాయి. వీటికి మినిమం ఇంట్లో మీరు బాతింగ్ చేయించుకొని బ్లోవర్ లేదు అంటే వెట్ టవల్తో మీరు క్లీన్ చేసుకున్నా సరిపోతుంది. కానీ హెయిర్ ఉన్న డాగ్స్కి మాత్రం మీరు 100% బ్లోవర్, హెవీ బ్లోవర్స్ ఉంటాయి మా దగ్గర, హెవీ బ్లోవర్స్తో మినిమం మంచి నీట్ బాతింగ్ ఇచ్చేసి అండ్ బ్లోయింగ్ చేస్తామండి. దానివల్ల ఏమవుతుందంటే మీకు వాటర్ అనేది డ్రై అవుతుంది కంప్లీట్గా. దానివల్ల ఏంటంటే హెయిర్ లోపల వాటర్ ఉండడం వల్ల, షాంపూ కెమికల్స్ ఉండడం వల్ల సమ్ టైమ్స్ హిచ్చింగ్స్ వచ్చే ప్రాబ్లం ఉంటుంది. డాగ్స్ హిచ్చింగ్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయని చెప్పేసి అంటుంటారు. కాబట్టి మేము నీట్ బాత్ చేసి బ్లోవర్తో చేయడం వల్ల అది ఆ కాంప్లికేషన్స్ రాకుండా ఉంటాయి. ఓకే, మనకి గ్రూమింగ్ అనే టాపిక్ వస్తే ఆ గ్రూమింగ్లో మీరు ఇచ్చే సర్వీసెస్ ఏమేమి ఉంటాయి? సార్, మీకు మినిమం పార్లర్కి వచ్చి గ్రూమింగ్ చేసుకోవడంలో మీకు బేసిక్స్ థింగ్స్ ఉంటాయండి. బేసిక్స్లో వచ్చేసి మీకు మినిమం అయితే ఇయోస్ క్లీనింగ్ అండ్ నెయిల్స్ ట్రిమ్మింగ్, పో ప్యాడ్స్ అండ్ సానిటరీ వర్క్ ఉంటుంది, ఇది మినిమం. ఎక్స్ట్రా వచ్చేసి మీకు కావాలి అని అనుకుంటే బాతింగ్ అండ్ హెయిర్ ట్రిమ్మింగ్ ఉంటుంది. అండ్ హెయిర్ ట్రిమ్మింగ్లో కూడా మీరు చాలా మట్టుకు మీకు జీరో ట్రిమ్మింగ్ ఇదే చేస్తుంటారు. మన దగ్గరకు వస్తే మీకు హెయిర్ ట్రిమ్మింగ్ అని అంటే, హెయిర్ ట్రిమ్మింగ్ అని అంటే హెయిర్ కట్ ఉంటుంది ఓన్లీ విత్ ట్రిమ్మర్తో చేస్తుంటారు. అండ్ మనం సీజర్స్తో కూడా చేసిస్తుంటాము. సీజర్స్తో చేయడం వల్ల ఏంటంటే మీకు ప్రాపర్ స్టైలిష్ ఏ స్టైల్ కావాలన్నా మనం చేసుకోవడానికి వీలవుతుంది. ఫస్ట్ స్టైలిష్ కటింగ్ చేసుకోవాలంటే చాలా డాగ్స్కి మీకు హెయిర్ ఉన్న డాగ్స్కి మ్యాటెడ్స్ ఉంటాయి,
చాలా డాగ్స్ మీకు మీకు అవి మీరు ఇంట్లో ఉండడం వల్ల బాతింగ్ చేసాము జస్ట్ నీట్ కనబడుతున్నాయని మీరు అనుకుంటారు కానీ లోపల హెయిర్ అనేది నాట్స్ అవుతాయి. నాట్స్ అంటే మ్యాట్. ఓకే, మ్యాట్ అవడం వల్ల వాటికి హెయిర్ అనేది కావలసిన హెయిర్ అనేది వాటి స్కిన్ కి టచ్ అవ్వక వాటికి హిచ్చింగ్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. డాగ్స్ కూడా ఇరిటేట్ గా బిహేవ్ చేస్తుంటాయి. అవి మీరు దాన్ని ఐడెంటిఫై చేయలేరు. సమ్ టైమ్స్ మన దగ్గరకు వచ్చినప్పుడు మేము ఐడెంటిఫై చేసి నాట్స్ ఉన్నాయి ఇవి చూసి వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. మీకు నాట్స్ ఉన్నాయి కాబట్టి మేము అది నాట్స్ రిమూవల్ ఫెసిలిటీ కూడా మన దగ్గర ఉంది. డాగ్ కి ఏ ప్రాబ్లం రాకుండా, ఇప్పుడు నాట్స్ అంటే ఏదో లాగడము చేయడం అనుకుంటుంటారు అందరూ, అలా కాకుండా డాగ్ కి ఏ ప్రాబ్లం లేకుండా నీట్ గా కూర్చోబెట్టి వాటి నాట్స్ తీయడం జరుగుతుంది. దాని తర్వాత వాళ్ళకి కావాల్సిన ఏ టైప్ ఆఫ్ కటింగ్ కావాలన్నా మేము చేసిస్తాం. సో సార్ మీ దగ్గర బ్రీడ్ కి అంటే జనరల్ గా మనకి డిఫరెంట్ బ్రీడ్స్ ఉన్నాయి కదా, సో బ్రీడ్ అంటే ఒక బ్రీడ్ కి సర్టెన్ ప్రైస్ అని ఉంటుందా లేదంటే అన్నిటికి కూడా గ్రూమింగ్ కి ఒకటే ప్రైస్ ఉంటుందా? అంటే ప్రైస్ విషయంలో ప్రైజెస్ అయితే డిఫరెన్స్ ఉంటాయండి. ఓకే, ఇప్పుడు మినిమం వచ్చి టాయ్ బ్రీడ్ కి వచ్చేసి 1000 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుందండి. ఓకే, అండ్ మీడియం బ్రీడ్ వచ్చేసి 1500 నుంచి స్టార్ట్ అవుతుంది, అండ్ లార్జ్ బ్రీడ్ కి వచ్చేసి 2000 నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే, సో మీకు జనరల్ గా మనం గ్రూమింగ్ కి ఎంత టైం పడుతుంది ఒక డాగ్ కి? సార్ మినిమం బేసిక్ గ్రూమింగ్ చెప్పాను కదా మీకు ఇంతకు ముందు, జస్ట్ బాతింగ్, నెయిల్ కటింగ్, ఇయర్ ట్రిమ్మింగ్, సానిటరీ వర్క్, దీనికి మీకు మినిమం టు మినిమం 40 మినిట్స్ టైం తీసుకుంటుంది. అండ్ హెయిర్ కట్ ఇది కావాలి అంటే అబౌవ్ 1 అవర్ అవుతుంది. ఓకే, సో నార్మల్ గా ఆల్మోస్ట్ ఒక 1.5-2 అవర్స్ అయితే కంపల్సరీ మినిమం మినిమం గ్రూమింగ్ అండి. ఓకే, ఇంకా ఎక్స్ట్రా గ్రూమింగ్ కావాలి మనకి అంటే డిమాటిక్ చేయాలి, హెయిర్ తెడి కట్ కావాలంటారు కొందరు, స్టైల్ కట్ కావాలంటుంటారు, ఆ ప్రాసెస్ లో వెళ్తే మీకు మినిమం టు మినిమం 3-4 అవర్స్ టైం తీసుకుంటున్నారు. ఓకే, భయంతోనే చాలా మంది రారు ఎందుకంటే ఈ గ్రూమింగ్ సెంటర్ లోకి వెళ్తే కాస్ట్లీ ఉంటదేమో, డబ్బులు ఎక్కువ అవుతాయేమో అని చాలా మంది భయపడతా ఉంటారు. సో వాళ్ళకి ఒక క్లారిటీ ఇవ్వడానికి మన దగ్గర స్టార్టింగ్ ఏ ప్రైసెస్ ఉంటాయి సార్ గ్రూమింగ్? మన దగ్గర మినిమం బేసిక్ ప్రైస్ వచ్చేసి ఓన్లీ బాతింగ్ అనుకోండి మన టాయ్ బ్రీడ్స్ కి 500 రూపీస్ అండి ఓన్లీ బాతింగ్. ఎక్స్ట్రా ఉన్నాయి నెయిల్ క్లిప్పింగ్స్ కానీ, ఇయర్ స్క్రీనింగ్ కానీ, సానిటరీ వర్క్ అలాంటి అంటే డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ సర్వీసెస్ బట్టి ప్రైజెస్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి. అది కూడా అఫోర్డబుల్ ప్రైజెస్లోనే ఉంటాయి మీకు, మరి ఏమి ఎక్కువ కాస్ట్లీ అని మేము అంటే కస్టమర్ సాటిస్ఫాక్షన్ గురించి అని మేము ప్రైజెస్ కూడా ఎక్కువ చార్జెస్ చేయట్లేదు. వర్క్ను బట్టి చార్జ్ చేస్తున్నాము. బేసిక్ వర్క్ ఉంటే మేము అసలు కంపేర్ టు అదర్ గ్రూమింగ్ సెలూన్స్ రీజనబుల్గా ఉంటాయి. అండ్ ఓవర్ వర్క్ ఉంది, సపోజ్ నాట్స్ ఉన్నాయి, డిమాటింగ్ ఉంది, ఇలాంటి వర్క్ ఉన్నప్పుడు మాత్రం డాగ్ కండిషన్ బట్టి మేము ప్రైజెస్ ముందే చెప్తాము. ఇన్ కేస్ దే సాటిస్ఫైడ్ అప్పుడే ప్రొసీడ్ అవుతాం, అదర్వైజ్ లేదు అంటే మనకి బేసిక్ గ్రూమింగ్ ఏమైనా చార్జ్ చేస్తున్నామో అదే ప్రైజెస్ ఉంటాయి. ఓకే, సో మీరు జనరల్గా అయితే స్టార్టింగ్ ఫ్రమ్ 500 రూపీస్ ఫర్ బాతింగ్. బాతింగ్ మళ్ళీ గ్రూమింగ్ సెగ్మెంట్ లోకి వస్తే గ్రూమింగ్ అంటే ఇప్పుడు సపోజ్ టాయ్ బ్రీడ్ ఉందండి, సిడ్జూ కానీ వేరే అదర్ బ్రీడ్స్ ఏమైనా ఉన్నాయి టాయ్ బ్రీడ్స్ లో, వీళ్ళు సపోజ్ బేసిక్ వర్క్ వచ్చేసి బాతింగ్ అండ్ ట్రిమ్మింగ్ కావాలి అనుకోండి, బాతింగ్, ట్రిమ్మింగ్ అండ్ ఇయర్ క్లీనింగ్, సానిటరీ వర్క్, నెయిల్ క్లిప్పింగ్, ఇదంతా మీకు బేసిక్ గ్రూమింగ్ 1500 అవుతుంది. 1500 లో మీకు కంప్లీట్ ప్రొఫెషనల్ వర్క్ ఉంటుంది, నీట్ అండ్ క్లీన్ ఉంటుంది, డాగ్ ని ఫ్రెండ్లీ నేచర్ లో హ్యాండిల్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మన దగ్గర రెగ్యులర్ కస్టమర్ ఎంక్వైరీస్ ఉంటూనే ఉంటాయండి. సమ్టైమ్స్ కస్టమర్స్ వచ్చి ఇక్కడ వెయిటింగ్ చేయడం వల్ల చాలా మంది ఇరిటేట్ అవ్వడం అది ఇది జరుగుతుంటది. కాబట్టి కస్టమర్స్ ప్రాబ్లం రాకుండా వాళ్ళు గ్రూమింగ్ ఎవరైనా రిక్వైర్మెంట్ ఉందంటే డే బిఫోర్ ఒకసారి కాల్ చేసి నెక్స్ట్ డే అపాయింట్మెంట్ తీసుకుంటే బెటర్, అదర్వైజ్ ఎమర్జెన్సీ ఉంది ఆ రోజు దానికంటే బిఫోర్ ఒక 1 అవర్ 2 అవర్స్ బిఫోర్ కాల్ చేస్తే వేరే మన షెడ్యూల్ బిజీ ఉంటే వాళ్ళని అంటే కొద్దిగా టైమింగ్ అనేది కొద్దిగా చేంజెస్ చేసుకొని సర్వీస్ ఇవ్వడం జరుగుతుంది. దానివల్ల ఏంటంటే కస్టమర్స్ ఒకటేసారి కాల్ చేయకుండా సడన్గా వచ్చేసి షాప్లో కూర్చుంటే ఇది 1/2 అవర్లో అయ్యే వర్క్ కాదు, మినిమం 40 మినిట్స్ 1.5 అవర్ టైం తీసుకుంది. కాబట్టి 2-3 కస్టమర్స్ వచ్చి కూర్చుంటే అప్పుడు కస్టమర్స్ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు, వాళ్ళు ఇక్కడ వచ్చి కూర్చోగానే వాళ్ళకి త్వరగా చేయాలని మేము కూడా సర్వీస్ ఇవ్వలేక ప్రాబ్లమ్స్ ఉండి ఒక్కొక్కసారి చాలా పెయిన్ ఫీల్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్లీజ్ ఎవరు కావాలని ఎవరైనా సరే మమ్మల్ని గ్రూమింగ్ మా గ్రూమింగ్ గురించి కావాలనుకుంటే 1 డే బిఫోర్ కాల్ చేస్తే మీకు సేఫ్ అండ్ మాకు కూడా బాగుంటుంది అని చెప్పేసి మా ఒక రిక్వెస్ట్. సో అండి, ఇది నా సెలూన్
షాప్ అండి ఇది. ఇది కస్టమర్ వెయిటింగ్ రూమ్. ఓకే అండ్ లోపల గ్రూమింగ్ అనేది చేస్తుంటాము. అంత ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది మీకు, కస్టమర్స్ వ్యూ కూడా. ఓకే మీకు ఇక్కడ మేము గ్రూమింగ్ చేసేటప్పుడు మీ డాగ్ ని ఎలా హ్యాండిల్ చేస్తున్నాము ఏంటి అనేది మీకు క్లియర్ గా కనబడుతుంది. ఓకే మీరు కూడా సమ్ కస్టమర్స్ కూడా వస్తుంటారు గ్రూమింగ్ చేసేటప్పుడు, పక్కనే నిలబడుతుంటారు వాళ్ళు, అంటే వాళ్ళు కూడా హ్యాండిల్ చేస్తుంటారు వాళ్ళ డాగ్ ఏం కావద్దు అని చెప్పేసి. కాబట్టి మేము అన్నిటికీ అలౌడ్ చేస్తూ ఉంటాము. వేరే వాటిలో అయితే మీకు అలౌడ్ అనేది ఉండదు. డాగ్ గ్రూమింగ్ టైంలో మనం అన్నిటికీ కస్టమర్ ముందు చేయాలి, కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఇంపార్టెంట్ కాబట్టి మనము కస్టమర్ ముందే చేయడం జరుగుతుంది. అండ్ ఇది వచ్చేసి మా బాతింగ్ టబ్. ఓకే అండ్ మీకు ఇందులో మేము వార్మ్ వాటర్ కావాలని కూడా మా దగ్గర గీజర్ ఫెసిలిటీ కూడా ఉంది. ఓకే అండ్ ఇది మా బ్లోవర్. ఇది మీకు రెగ్యులర్ గా బయట బ్లోయింగ్ లాగా చిన్న మెషిన్ అనేది కాదండి, ఇది హెవీ డబుల్ సిలిండర్ బ్లోయింగ్ అంటాం మేము. ఓకే డాగ్ కి కూడా అంటే ఇప్పుడు హెవీ కోట్ ఉన్న డాగ్స్ కి ఆఫ్టర్ బాత్ హెయిర్ డ్రై కావాలి అంటే మాకు ఇలాంటి మెషిన్స్ వాడడం కంపల్సరీ. ఓకే ఇంకో మెయిన్ పాయింట్ ఏంటంటే ప్రతి ఒక్క కస్టమర్ వచ్చాక డాగ్ గ్రూమింగ్ అయ్యాక మనం ఎంతవరకు హైజీనిక్ మెయింటైన్ చేస్తున్నాము అని చెప్పేసి ఒక డౌట్ ఉంటుంది. మన దగ్గర ఈచ్ అండ్ ఎవ్రీ డాగ్ చూసి డాగ్ ఎలా ఉంది కండిషన్ బట్టి మనము దాన్ని శానిటైజ్ చేయడం జరుగుతుంది. సపోజ్ మంచి డాగ్స్ వచ్చినాయి అని అనుకోండి, మనం రెగ్యులర్గా ఉండే ఎక్విప్మెంట్సే వాడుతుంటాము. సమ్ స్కిన్ ఎలర్జీస్ డాగ్స్ వస్తుంటాయి కాబట్టి అలాంటి వాడిన ఎక్విప్మెంట్స్ వేరే వాటికి వాడడం వల్ల వాటికి కూడా ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ ఉంటాయి. కాబట్టి వాటికి ఏం ప్రాబ్లం రాకుండా మనం ఎక్విప్మెంట్స్ కానీ బ్లేడ్స్ కానీ వేరేవి వాడడం జరుగుతుంది. అలాంటి టైంలో మనము కొన్ని లోషన్స్ ఉంటాయి మా దగ్గర, వాటితో స్ప్రేస్ చేయడం జరుగుతుంది. కాబట్టి వచ్చే ప్రతి ఒక్క డాగ్ హ్యాపీగా హెల్దీగా ఉండాలని మనము హైజీనిక్ ఎక్విప్మెంట్స్ కానీ అండ్ స్పిరిట్స్ కానీ అండ్ ప్రొడక్ట్స్ కానీ వాడడం జరుగుతుంది. ఇది మా గ్రూమింగ్ టేబుల్, ఇట్ అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు అండి. ఓకే ఓకే ఇలా మాన్యువల్గా చేసుకోవచ్చు. ఇప్పుడు టాయ్ వీల్ కంటే మనం హైట్ ఎక్కువ పెడతాము, డాజ్ బీట్స్ కంటే హైట్ కిందికి పెడుతుంటాము. ఓకే అండ్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మన దగ్గర కస్టమర్స్ ఎక్కువ వచ్చారు, సపోజ్ 2-3 డాగ్స్ తీసుకొని వచ్చారు, వాళ్ళకి హ్యాండిల్ చేయడం కష్టం అవుతుంది. అండ్ వెయిటింగ్ క్యాబిన్ లో కూడా మీకు వేరే డాగ్స్ ఉండేటప్పుడు అవి ఇవి కొట్లాడడం జరుగుతుంది. అలాంటి ప్రాబ్లం రాకుండా మన దగ్గర అయితే మెయిన్ వేరే ఒక సపరేట్ షాప్ అంటే మందే షాప్ కూడా ఉంది. ఎక్కువ డాగ్స్ కానీ సపోజ్ కస్టమర్స్ బిజీ ఉన్నారు, వేరే వర్క్ ఏమైనా ఉంది, వెయిటింగ్ చేయలేమనుకున్నప్పుడు కూడా వాళ్ళు మన డాగ్ ని ఇక్కడ వచ్చేసి వాళ్ళ వర్క్ చేసుకోవడానికి బయటకు వెళ్ళాలనుకున్నప్పుడు కూడా మన దగ్గర పెట్స్ కానీ ఏవి కానీ పెట్టుకోవడానికి కంఫర్టబుల్ ప్లేసెస్ అయితే ఉందండి. ఇంకా ప్లేస్ ఇప్పుడు మీకు చూపెడతాను. ఇవన్నీ ఇక్కడ కస్టమర్స్ ఎప్పుడైనా అంటే గ్రూమింగ్ వచ్చినప్పుడు వాళ్ళకు ఎమర్జెన్సీ వర్క్ ఉన్నా సరే ఎక్కువ పెట్స్ వచ్చినప్పుడు పట్టుకోవడానికి ఇబ్బంది ఉన్నాయి. మన దగ్గర కేజెస్ కూడా ఉన్నాయి. ఓకే మీరు గ్రూమింగ్ వచ్చినప్పుడు మీ పెట్స్ ఇక్కడ పెట్టుకోవడానికి ఫెసిలిటీ అయితే మన దగ్గర ఉందండి. నెక్స్ట్ వీడియోలో నా కెనల్ని నేను చూపించబోతున్నాను. నా కెనల్లో ఎలా ఉంటుంది, ఏమేం బ్రీడ్స్ ఉన్నాయి, ఏమేం పప్పీస్ ఉన్నాయి, నా కెనల్ ఎన్విరాన్మెంట్ ఎలా ఉంటుంది అనేది మీకు నెక్స్ట్ వీడియోలో నేను చూపించబోతున్నాను. థ్యాంక్స్ అండి, మీరు మా పూర్ణిమ పెట్స్ అండ్ సెలూన్ని ఎక్స్పోజ్ చేసినందుకు, పబ్లిక్ రీచ్ అయ్యేలాగా చేసినందుకు. ఆ వ్యూవర్స్కి మా ఒక రిక్వెస్ట్ ఏంటంటే ప్లీజ్ ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ ఎంఎం పెట్స్ వరల్డ్.